21వ అధ్యాయంలో 16 నుంచి చదువుకుందాం. మోషే ఇశ్రాయేలీయులైన వారికి వ్రాయబడిన ధర్మశాస్త్రాన్ని దేవుడు వ్రాయించగా వ్రాయబడిన ధర్మశాస్త్రం మనుషులు రాశారు, దేవుడు వ్రాయించాడు. ఇవి ఖచ్చితంగా మీరు చెప్పగలగాలి. మనుషులు రాసినవి కావు ఇవి, దేవుడు చెప్పగా మనుషులు రాశారు. ఈ ధర్మశాస్త్రంలో, ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో 16వ వచనంలో 21వ అధ్యాయం, ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మనుషులు దొంగిలించి తన దగ్గర పెట్టుకున్నా కూడా వాడికి మరణశిక్ష విధించమన్నాడు దేవుడు. ఎందుకంత కఠినమైన నిర్ణయాన్ని దేవుడు తీసుకున్నాడు అని మనం అనుకోవచ్చు. పిల్లలు లేకపోతే ఎందరో తల్లిదండ్రులు హరించుకుపోతూ ఉంటారు పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని. పుణ్యక్షేత్రాలు అంటారు, దేవుళ్ళు అంటారు, వ్రతాలు అంటారు. కనిపించిన ప్రతి దేవతను మొక్కుకుంటారు, ప్రతి పుణ్యకార్యాలు చేస్తారు పిల్లల కోసం ఉండే. అలా పుట్టిన ఆ పిల్లాడు కనపడకపోతే ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన మరణ వేదన కంటే పెద్దది. ఆ బాధ దేవుడు తల్లిదండ్రులు పోగొట్టుకొనిన తల్లిదండ్రులలోని బాధను తెలుసుకున్న దేవుడు దొంగిలించిన వానికి మరణశిక్ష వేయమన్నాడు. అది అర్థం. పదిహేడు, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. కన్నవారిని పుట్టినవారు శపించకూడదండి, చాలా తప్పు. ఎందుకంటే జన్మనిచ్చారు. తల్లిదండ్రుల కలయిక నుంచి బిడ్డ భూలోకానికి వచ్చినంత వరకు వాళ్ళ మధ్య జరిగిన శాస్త్రం, శాస్త్రీయత మీకు అర్థం కాదు. చాలా క్లిష్టమైంది. పెళ్ళయింది, పిల్లలు పుట్టేశారు, చాలా ఈజీగా తీసుకుంటారండి. పెళ్ళయింది, పిల్లలు పుట్టేశారు అని పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఎన్నో ఎత్తులు పైఎత్తులు తండ్రి నుంచి తల్లిలోనికి వెళ్ళేటప్పటికే పుట్టినవి అందరికీ జరిగినటువంటి ఎన్నో అద్భుతాలు
మనందరికీ. ఇదో మనం కావాలని వచ్చిన వాళ్ళం కాదు, నేను కావాలని మా నాన్న నన్ను కనలేదు, అమ్మ కూడా అంతే, నేను కావాలని అమ్మ కనలేదు, నేను ఇలా ఉండాలని అమ్మా నాన్నలు అనుకోలేదు. గమనించాలి, ప్రతి బిట్టు మీరు ఆలోచించాలి. నా పిల్లలకు అంతరింద్రియాలు ఉండాలి, జ్ఞానేంద్రియాలు ఉండాలి, ఎముకల గూడు ఉండాలి, నరాలతో సంధింపబడాలి, మాంసపు ముద్దలతో మూయబడాలి, చర్మంతో కప్పబడాలి. ఇది తల్లి గర్భంలో 9 నెలలు జరిగే మానవ మాత్రుడైన వాడు చేయని మహాకార్యం. అది దేవుడే చేస్తాడు. పాపం అవన్నీ తల్లి తండ్రికి తెలియకపోయినా, కడుపులో ఏ చిన్న తేడా వచ్చినా భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్తారు తల్లిదండ్రులు. అంత చక్కగా మిమ్మల్ని గర్భవాసాన్ని మోస్తారు. వాళ్ళని శపించడానికి ఎవరును బస్సులో, వాళ్ళని శపించడానికి ఎవరు నువ్వు? ఏం చేసావని వాళ్ళ కోసం నువ్వు వాళ్ళని శపిస్తావు? వాళ్ళు ఏం చేశారో చెప్తే నీ మెదడులో నరాలే చిట్లిపోతాయి. వాళ్ళ చేత దేవుడు చేయించింది అంతరింద్రియాలలో. కనుక ఏ గర్భాన్న పుట్టిన వాళ్ళైనా, పిల్లలు తల్లిని కానీ తండ్రిని కానీ శపించకూడదు, గౌరవించండి, ప్రార్థించండి, మ్రొక్కండి, దెబ్బలు తినండి, చీవాట్లు తినండి. వాళ్ళకి అర్హత ఉంది. తల్లిని తండ్రిని చాలా నీచంగా మాట్లాడతారు కదండి, అందుకే దేవుడు ఇవన్నీ దేవుడికి తెలుసు, చేసినవాడు దేవుడు కనుక ఎవరెవరి స్టేటస్ ఎంత పెద్దది అనేది ఆయన చెప్తాడు. మనం చాలా ఈజీగా చెప్తాం, నాయన నువ్వు ఎవరు బిడ్డ ఉంటుంది కొండి అదే మా అమ్మ నాన్న అంటావు, చాలా ఈజీగా చెప్తావు. మీ అమ్మ నాన్న చేత నిన్ను కనిపించటానికి నీ కన్న తండ్రి పడిన బాధ అందుకంటాడు యిర్మీయా గ్రంథంలో, మొదటి అధ్యాయం 4వ వచనం అనుకుంటాను చూడండి, నాలుగు 5వ వచనాలు యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4 5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యిర్మీయాకి ప్రత్యక్షమైంది దేవుని మాట. గర్భములో ప్రవక్త అయిన యిర్మీయా ఆయనతో ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు దేవుడు? గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే, గర్భములో నీ తల్లి గర్భంలో నీ తండ్రి గర్భంలో
నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని నిన్నెరిగి తిని ఇంకా నీ ఫ్యూచర్ ఇంకా నీ గతం ఇంకా పెద్దదన్నమాట. అయితే నాన్న అమ్మ దగ్గర నుంచే కాదు, నాన్న అమ్మ దగ్గర నుంచే కాదు, మీకు ఈ సిలబస్ కానీ ఈ థీరీస్ కానీ ఈ శాస్త్రం కానీ శాస్త్రవేత్తల క్లాసుల్లో కూడా చెప్పరు, లేదా మీరు ఎంబీబీఎస్ చదివితే నేర్పించరు. అక్కడ ఎంఎస్ చదివినా నేర్పించరు. బైబిలులో మాత్రమే వ్రాయబడినవి, వ్రాయబడిన వాటి మీద పరిశోధనలు చేశారు వాళ్ళు. బైబిల్ను స్వీకరిస్తున్నారు ఇప్పుడిప్పుడే. కనుక మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఈ తరగతిలో యవన బిడ్డలు కూర్చుంటున్నారు, వండర్ఫుల్. ఏదో వృద్ధాప్యం వచ్చింది, ఇక మాకు వెళ్ళిపోయే కాలం వచ్చింది, ఈ కాలంలో మేము వింటే బాగుంటుంది అనుకుని వచ్చిన వాళ్ళు కారు మీరు. యవ్వన కాలం వచ్చింది, ఎన్నో తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. మా చివరి కాలం లోపు వీటన్నిటినీ ఎరిగిన వారమై అనేక మందికి ఈ మహాజ్ఞాన సంపద పంచుతాం అనుకునే శాస్త్రవేత్తల్లా కూర్చున్నారు వీరు. నిజమండి, ఇది చాలా పెద్ద గౌరవం. మీకు వంట పడితే ఇది ఇది వంట పట్టాలి. మీకు మర్చిపోకూడదు, వదిలేయకూడదు, వంట పట్టాలి. జాన్సన్ వయసు వాడి వయసు చూసారా మరి? వాడిది ఇప్పుడు నిలవబడరా, నీ వయసు 18 19రా? కనబడుతున్నాడా? నాయనకు రారా, కెమెరామెన్ రారా? ఎంతరా వయసు? 19. ఈ వయసు నుంచి వంట పట్టించుకున్నాను. ఈ వయసు నుంచి బైబిల్ని ఎక్కించుకున్నాను బుర్రకి. 100 అధ్యాయాలు చదవాలని పట్టుదలతో, బైబిల్లో 100 అధ్యాయాలు ఒక రోజుకి, చాలా పట్టుదల కలిగిన వాడిని. కూర్చొని ఆయన యిర్మీయా గారితో దేవుడేం చెప్తున్నాడు? గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే యిర్మీయా, బహుశా నీవు గర్భంలో ఉన్నప్పుడు రూపించబడ్డావని అనుకుంటున్నావా? అయితే నీకు కొత్త సంగతి చెబుతాను, అదేంటో తెలుసా? గర్భములో నిన్ను రూపింపక మునిపే నువ్వు నాకు తెలుసు. ఇది ఎక్కడ గొడవ ఉన్నాయి? ఎవరైనా మనల్ని చూసి లోకంలో
నువ్వు పుట్టక ముందే నాకు తెలుసు అని ఎవరైనా అన్నారనుకో చాలు చాలే అంటాం. నీవు పుట్టకముందే నాకు తెలుసు అనగానే చాలు చేయలేవే బాబు, నువ్వు చెప్పావు కానీ నేను పుట్టకముందు నీకు తెలుసు. పుట్టాక కదా కనబడతాను, కనబడితేనే కదా నువ్వు చూస్తావు, చూస్తేనే కదా చెబుతావు. ఇవన్నీ 100% కరెక్ట్. కానీ దేవుడు అంటున్నాడు ఈ మాట, సర్వలోకాలను కలిగించిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, నీవు గర్భమున రూపింపక మునుపే నువ్వు నాకు తెలుసు. అలానే నువ్వు గర్భంలో ప్రవేశించి గర్భంలో నుంచి బయటకు వచ్చావే, ఆ గర్భంలో నుంచి నువ్వు బయటకు రాక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని నేను నిన్ను ప్రతిష్ఠించాను. ఇక పుట్టేస్తున్నావు గనక ప్రతిష్ఠించాలి గనక జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠిస్తున్నాను. పుట్టిన నాడే ఇది నాకు అర్థమైంది తండ్రి, ఇది నాకు అర్థమైంది. పుట్టాను గనక ప్రతిష్ఠించావు, మరి ముందన్న మాట ఏంటి తండ్రి? నీవు నిన్ను నేను గర్భంలో రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నువ్వు నాకు తెలుసు అంటున్నావు ఏడు తండ్రి. నాయన ఎర్మియా కోటానుకోట్ల మంది మనుషులు పుట్టుకొస్తున్నారా, కోట్లు ఆదాము నుండి, వాళ్ళందరూ నాకు తెలుసయ్యా, వాళ్ళందరూ నాకు తెలుసు, వాళ్ళందరూ తెలుసు గనుకనే వాళ్ళందరూ నాకు తెలుసు ముందే అప్పుడు మేమెక్కడున్నాము తండ్రి? ప్రశ్న మందే. మేమెక్కడున్నాము తండ్రి అప్పుడు? మమ్మల్ని తెలుసు అంటున్నారు కదా, మేమెక్కడున్నాం? మీరెక్కడున్నారంటే నాలో ఉన్నారు. నాలో ఉన్నారు మీరు, నాలో ఉన్నవారంతా నాకు లెక్క. అబ్రహాముతో అంటున్నాడు దేవుడు, అబ్రహామా బయటకు పద అని వాకిల్లోకి తీసుకొచ్చాడు అబ్రహాంని. నక్షత్రాలు చూడమన్నాడు, చూశాడు. లెక్క పెట్టగలవా అని అడిగాడు. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం 5వ వచనం ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం 5వ వచనం మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, ఆదామును వెలుపలకు తీసుకుని వచ్చి, దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరిచూచి, ఆకాశం వైపు తేరిచూడు అబ్రహాము, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే, నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే, లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలోగునవునని చెప్పెను. నీ సంతానము ఆ లెక్కలలో ఉంటాయి. అదే లెక్క.
నీ సంతానము ఆ లెక్కలలోనే ఉంటాయి, ఆ లెక్కలే. అంటే దేవుడు లెక్క పెట్టాడా? లెక్క పెట్టడం ఏంటండి? పేర్లు పెట్టాడండి. నక్షత్రాలకి పేర్లు పెట్టాడు ఆయన. లెక్క పెట్టడం కాదు. పేర్లు పెట్టాడు. యూదులు యెరూషలేం వచ్చారు, యూదయ దేశం బెత్లెహేంకి వచ్చారు. జ్ఞానులు, జ్ఞానులు వాళ్ళు అడుగుతున్నారు, హేరోదు రాజుని మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి ఆయన నక్షత్రమును చూచితిమి. మత్తయి 2:2 మత్తయి 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన నక్షత్రమును చూచితిమి. అది ఆయన నక్షత్రం అని మీకెలా తెలుసు? మేము తూర్పు దేశపు జ్ఞానులం గనుక. కీర్తనల గ్రంథం 147 కీర్తనల గ్రంథము 147:4 నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. అందులో క్రీస్తు యేసు నక్షత్రానికి అప్పుడే పేరు పెట్టేశాడు. అది క్రీస్తు యేసు నక్షత్రం. అర్థమైందా లేదా? అర్థం చేసుకుంటే గొప్ప జ్ఞానులు అవుతారో. బైబిల్ పాండిత్యం వస్తుంది మీకు, లోక పాండిత్యం కాదు. అది పిచ్చిది, అది లోక పాండిత్యం పిచ్చిది. యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడో మేము ఆయన నక్షత్రమును చూచితిమి. ఆయన నక్షత్రములకు పేర్లు పెట్టి ఉన్నాడు. అందులో క్రీస్తు యేసు అని ఒక నక్షత్రానికి పేరు పెట్టాడు. అది యేసుక్రీస్తుదని మాకు తెలుసు. వెతుక్కుంటూ, బంధువులను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎరుగుదురు, చూస్తే పోలుస్తారు మా వాళ్ళు అని. అలాగే జ్ఞానులు ఎరుగుదురు తమ జ్ఞానము చేత. అది క్రీస్తు నక్షత్రం అని. నేను ఎక్కడున్నాను తండ్రి? యిర్మీయా, నువ్వు నాలో ఉన్నావు. మిమ్మల్ని అందరినీ నాకు తెలుసు. మీరందరూ నక్షత్రాలరా. దానియేలు గ్రంథం ఆకాశాన్ని చూసినప్పుడల్లా మీరే మీ ఫోటోలు చూసుకున్నట్టు ఫీల్ అవ్వండి. దానియేలు గ్రంథం
ఆకాశం చూసినప్పుడు కనబడే నక్షత్రాలను చూడండి, అవి మీ ఫోటోసే. దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించెదరు. ఆకాశ మండలమందున్న నక్షత్రములు జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, ఎవరు భూమి మీద అనేక మందిని దేవుని వైపు మళ్లిస్తారో వారు నక్షత్రముల వలే నిరంతరము ప్రకాశించెదరు. నాలో ఉన్నావయ్యా, నువ్వు నాలో ఉన్నావు. ఇంకా కావాలా? ఆకాశమండలమందు నక్షత్రాలలో ఉన్నావు. మనిషిని చివరి రోజు చేశాడు ఆదాము నక్షత్రాన్ని చివరి రోజు తీశాడు. తనలో నుంచి మట్టి బొమ్మలోకి పంపించాడు. యువర్ ఆల్ స్టార్స్, ఏదో చిన్న చిన్న భూభాగాల పరిధిలో టాలీవుడ్ అని, బాలీవుడ్ అని, హాలీవుడ్ అని వీళ్ళు స్టార్లు అనుకుంటున్నారు. పాపం మేకప్ స్టార్స్ వాళ్ళు. వాళ్ళు ఏ స్టార్లు? ముఖానికి రంగులు వేసుకునే స్టార్లు, ఒరిజినల్ స్టార్లు కాదు. మీరెవరు? ఒరిజినల్ స్టార్స్. నటించేవాళ్ళు వాళ్ళు, దేవునిలో జీవించేవాళ్ళు మీరు. నటన, హౌ టు ఎర్న్ ద మనీ, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎలా సంపాదించాలి, నటన. మీరు సమాజం కోసం మీ రక్తాన్ని, మీ ప్రాణాన్ని ఎలా పెట్టాలి, రియల్ స్టార్స్ మీరు. మీ కష్టాన్ని, మీ సమయాన్ని, మీ రక్తాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే స్టార్స్ మీరు. వాళ్ళకు మందాలు తీసేసుకున్నారు. మనవాళ్ళకి తెలియక కదా, నువ్వెందుకు తీసుకున్నావు అని అడిగేవాళ్ళు ఎవరికి తెలుసు? క్రైస్తవులకు అంత జ్ఞానం ఉందా? మా గుడికిరా అంటే మా గుడికిరా, దేశం భాగం ఇచ్చే రోగాలు పోతాయి నమ్ముకో, పిల్లలు పుడతారు నమ్ముకో. ఇయ్యే కదండి చెప్తారు. ఎంతకంటే ఏం చెప్తారు వాళ్ళు? నీ వెనక ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందని తెలుసా? బైబిల్ తెలియదు కదా. యిర్మీయా, నాలో ఉన్నావయ్యా, కనుక తన తండ్రినైనను తల్లినైనను శపించేవాడు నిశ్చయముగా మరణశిక్షనందును. అది అమ్మ నాన్న వెనకాలన్న అతి పెద్ద స్టోరీ. మీ అమ్మ నాన్నల వెనకాలన్న అపూర్వమైన స్టోరీ. నీ స్టోరీ చిన్నది కాదు. నువ్వు రాయాలంటే నీ ఆత్మకథల వరకు కావాలి. పుట్టినప్పటి నుంచి, చదువుకున్నప్పటి నుంచి నీ ఆత్మకథ రాస్తావు. అది అవసరమా నీ ఆత్మకథ? అది ఆత్మకథ కాదు, శరీరం కథ. ఆ టైటిల్ తప్పే. తెలుసా మీకు ఆత్మకథ ఏంటి?
అసలు ఆత్మ కనిపించదు కదా, ఆత్మ కాదేటి, ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఆత్మ కాదంటాడు. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు, చచ్చిపోయాక ఆత్మ కాదంటాడు. ఆత్మ కథని శరీర కథలు రాస్తున్నారు. ఈ శరీర కథల్ని మెంటల్ హాస్పిటల్లో పిచ్చోళ్ళకి భలే 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 అని మీరు చదువుకుంటారు. దేవుని మహాజ్ఞానం, దేవుడి లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్షనందును. మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తరువాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాణ్ణి కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగు చేయించవలెను. ధర్మంగా ఉంది, ధర్మంగా ఉంది. అతను బాగుంటే కష్టపడి పనిచేసి బ్రతికేవాడే కదా, తొందరపడ్డావు. నీకు ఈ శిక్ష ఎందుకు అమలు జరిగింది? తన పొరుగు వాణిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి ఆ తరువాత లేచి తన చేతికర్రతో బయటకు వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాణ్ణి కొట్టిన వానికి శిక్ష విధింపబడదు కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగు చేయవలెను. ధర్మం ఏమండి, మన ప్రపంచ దేశాల చట్టాలు బైబిల్ని చూసే రాశాయండి. ముందు క్రిస్టియన్ కంట్రీస్ కదండి డెవలప్ అయ్యాయి ఫస్ట్, క్రైస్తవ దేశాలు కదా. వాడు చట్టాన్ని చేసేటప్పుడు బైబిల్ దగ్గర పెట్టుకునే చేశారు. ఆ తర్వాత కొన్ని దేశాల చట్టాల దగ్గర పెట్టుకుని వాళ్ళ దేశం చట్టం చేసుకున్నారు. అలాగా కొన్ని దేశాల చట్టాలు చూసి కొన్ని దేశాలు చేసుకున్నాయి, కొన్ని దేశాల చట్టాలు చూసి కొన్ని దేశాలు చేసుకున్నాయి. ఇవన్నీ చూస్తుంటే బైబిల్కు దగ్గరగానే కనబడుతూ ఉంటుంది. బైబిల్ చాలా గొప్ప గ్రంథం. దేవుణ్ణి అడగండి, దేవా మీరు రాయించిన గ్రంథము మీ మాటలలోని మీ ఆలోచనలు మా మెదడును పుట్టించు తండ్రి అని అడగండి దేవుణ్ణి. మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానం కొద్దుగా ఉన్నాడులా అడగమన్నాడు. ఎంత మంచి దేవుడు తెలుసండి, మీరు అడగక ఇవ్వటం లేదు ఆయన. నేను అడిగాను కనుక ఇచ్చాడు, అడిగితే ఇస్తాడు, అడుగుడు మీకు ఇయ్యబడును. మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల. యాకోబు పత్రిక ఎన్నో అధ్యాయం అయినా మొదటి అధ్యాయం 5వ వచనం. మీలో ఎవ్వనికైనాను నేను పాపాత్ముణ్ణి, నేను పుణ్యాత్ముణ్ణి, నేను చెడ్డవాడిని మీరు అనుకోకండి. అలాగా మీలో ఎవ్వనికైనాను జ్ఞానము, నా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవరు. డైరెక్ట్గా మీరు దేవుణ్ణి అడగండి, ఇచ్చాడు దేవుడు మీకు. డైరెక్ట్ లైన్ ఇచ్చాడు, డైరెక్ట్ లైన్. అప్పుడప్పుడు చూసారా డైరెక్ట్ లైన్ ఇస్తారు మాట్లాడడానికి ప్రధానమంత్రితో, డైరెక్టర్ లైన్, డైరెక్ట్ లైన్.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో డైరెక్ట్ లైన్. డైరెక్ట్ లైన్ దేవుడు మీకు ఇచ్చాడు. ఏమని? మీలో ఎవనికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడలా అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అతడికి ఆ జ్ఞానము అనుగ్రహింపబడును. మాటిచ్చాడు, మాట తప్పడు. మాటిచ్చాడు, మాట తప్పడు. మాటిచ్చాడు, మాట తప్పడు. మనిషి మాటిస్తాడు, తప్పుతాడు. దేవుడు మాటిస్తే మాట తప్పడు. నువ్వు ఆడపిల్లవైనా మగపిల్లాడివైనా, నువ్వు చిన్నపిల్లాడివైనా పెద్దవాడివైనా, నువ్వు యవనస్తుడు అయినా ముసలివాడివైనా, నీలో ఎవనికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుని అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దించడు, అందరికీ ధారాళంగా ధారాళంగా ఇస్తాడట జ్ఞానం. నీకెందుకు రా జ్ఞానం ఇప్పుడు నోర్వే అండైనా? నువ్వన్నీ ఇలాంటి పెంకి పనులు చేస్తుంటావు, అల్లరి పనులు చేస్తుంటావు, అచ్చులు మారబంగాలు చేస్తావు, నీకు జ్ఞానం కావాలా అంటాడు దేవుడు అని అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఎవరినీ గద్దింపడు, అందరికీ ధారాళంగా దయచేస్తాడు జ్ఞానం అడిగితే. ఈవేళ ఇచ్చి అడగండి, ఇచ్చినంత వరకు అడగండి, విడిచిపెట్టకండి. ఏదో ఒకసారి అడిగాను పర్లేదు ఇచ్చేస్తాడు అనుకోకండి. నీ పట్టుదల చూస్తాడు, నీ పట్టుదల, నీకెంతవరకు అవసరమో చూస్తాడు. పట్టుదల ఉంటే విడిచిపెట్టవు నువ్వు. దీవిస్తాను అనుకుంటాడు దేవుడు యాకోబుని. దేవదూత కాళ్ళు పట్టేసుకుంటాడు, దేవదూత మడిమని పట్టేసుకుంటాడు యాకోబు. ఒకటే మాట అంటాడు, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఆదికాండం 32:26 నేను వెళ్ళిపోతాను, ఒక టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను, పరలోకం వెళ్ళిపోవాలి నేను అంటున్నాడు యాకోబు. అంటున్నాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని, నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయను, నేను నిన్ను పోనీయను. ఏమైంది చివరికి? చివరికి ఏమైంది? దీవి దీవించాడు, వెళ్ళిపోయాడు, ఆశీర్వదించాడు. 29వ వచనం అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమన్నను, అందుకైనా నా పేరు ఎందుకు అడుగుతున్నావు నువ్వు అని అంటున్నాడు. అతన్ని అక్కడ పేరు చెప్పలేదు కానీ ఆశీర్వదించేశాడు. మీరు అడుగుతారా? రోజులు తరబడి అడుగుతారు, నాలాగా అర్ధరాత్రి తర్వాత శ్మశానాల్లోకి వెళ్ళి రాత్రంతా సమాధుల మీద కూర్చొని అడుగుతారో? నా సంగతి మీకు సరిగ్గా తెలీదు. శ్మశానాల్లోకి వెళ్ళేవాడిని, లేదంటే ఎత్తైన కొండలు ఎక్కే కొండల మీద ఏకాంతంగా మోకరిల్లి దేవుణ్ణి అడుగుతారా? అడగండి, అడిగితే ఇస్తాడు. నాకు ఇచ్చాడు సాక్ష్యం, మీకు నేనే. మీకిస్తాడు అడిగితే. పట్టు విడువకు అడగండి, పట్టు వదలకడగండి. ఓకే, నేనా? గాడ్ బ్లెస్ యూ.